ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ప్రిమినటువంటి సహోదరి సహోదరుడా, గడిచినటువంటి 5 మాసములలో నీవు అనేకమైన ఒకవేళ ఇబ్బందులు కలిగి ఉన్నట్లయితే దేవుడు తన బిడ్డలను పరీక్ష పెట్టేటువంటి దేవుడాయన. బంగారమును ఏ విధముగా ఒక వస్తువును చేయాలంటే కొలిమిలో వేసి ఖచ్చితముగా దాన్ని సాగగొడతారో, దాని షేప్ ఒక ఆకారం రావడానికి ఏ విధముగా దానిని నలుగుగొడతారో, అదే విధముగా దేవుడు తన బిడ్డలను పరీక్షించేటువంటి దేవుడు. ఆ పరీక్షకు నీవు నిలబడి ఈరోజు నూతన మాసములో నీవు ప్రభు యొక్క వాక్యాన్ని వాగ్దానమును చూస్తూ ఉన్నావు. గడిచిన 5 మాసములో జరిగినటువంటి ఇబ్బందులు ఇక ఉండవు. ఈరోజు నుంచి ఈ నూతన మాసములో ఈ మొదటి దినమున దేవుడు నిన్ను ఆశీర్వదించబోచు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో పరీక్షలు అనేవి ఉంటేనే మనము ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలము. అలాగే ఉన్నట్లయితే, ఏ పరీక్ష లేకపోతే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క సాక్షులుగా బ్రతికేటువంటి మంచి జీవితాన్ని కోల్పోతాము. రే దేవుని బిడ్డ, ఈ 5 నెలలు ఏది నీకు కాలేదు, ఈ 5 నెలలు నేను భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నాను అని నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉంటే భయపడకు, ధైర్యముగా ఉండు. ఇబ్బందులు అన్ని కాలముల్లో అన్ని మాసముల్లో ఉండవు. దేవుడు గత 5 నెలల్లో ఒకవేళ నేను ఇబ్బంది పెట్టి ఉంటే, అంటే పరీక్ష పెట్టి ఉంటే, నువ్వు భయపడకు, పరీక్షకు నిలిచి ఉన్నావు, పరీక్షలో నీవు విజయాన్ని పొందుకొని ఉన్నావు. ఈ 6వ మాసములో దేవుడు సమృద్ధిగా నీకు ఆశీర్వాదములు దయచేయబోచు ఉన్నాడు. 2 దీవెనలతో నిన్ను దీవించబోచు ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, భయపడక ఆయన యందు నమ్మిక ఉంచి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఈ నూతన మాసమును ప్రారంభించు. దేవుడు నిన్ను 2 నీ కుటుంబమును ఆశీర్వదించబోచు ఉన్నాడు. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు నాయన, గత 5 మాసములు ఏ ఇబ్బందులు అయితే పడ్డారో, అనారోగ్యమా, అయా ఆత్మీయముగా ఎదగలేనటువంటి స్థితి, లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందుల, అయా ఎటువంటి సైతాను శోధనల, నమ్మక ద్రోహాల, అయా అవమానాల, నిందల, ఏదైతే వారు బాధపడ్డారో అయా మీరే సహాయము చేసి జ్ఞాపకము చేసుకొని ఈ 6వ మాసములో నాయన 2 దీవెనలతో ఆశీర్వదించుదురుగాక. మీరే సహాయము చేయండి అయ్యా. ఏ ఇబ్బందులో వారిని మీరు పరీక్షించారో, ఆ పరీక్షను నెగ్గినటువంటి వారుగా ఉన్నారు ప్రభువ, మీరే సహాయము చేయండి. ఈ మొదటి దినము మొదలుకొని చివరి దినము వరకు ఈ 6 మాసమంతయు కూడా బిడ్డల ప్రయాణాలను దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, వ్యాపారములను దీవించండి, ఉద్యోగములను దీవించండి. అయ్యా ఎవరికైతే నాయన ప్రభు మ్యారేజ్ ప్రపోజల్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, అయ్యా మంచి దైవ భక్తి కలిగినటువంటి బిడ్డలను జతపరచుమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. తల్లిదండ్రి మాట వినకుండా ఎవరైతే నాయన అయ్యా బిడ్డలు నాయన తండ్రి ఎదురు తిరిగి ఉన్నారో, వారికి మారు మనసును దయచేయమని అడుగుచు ఉన్నామయ్యా. అయ్యా బిడ్డలను నాయన ప్రేమించకుండా అనుమానిస్తున్నటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకము చేసుకొని మీరే వారికి నాయన బిడ్డల పట్ల ప్రేమను, నమ్మకాన్ని దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. దేవా మీరే కార్యములన్నీ సఫలపరచండి. అయ్యా గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు మీరే గర్భఫలముతో ఆశీర్వదించి మీరే నాయన వారి ద్వారా సాక్షిగా, అయ్యా వారి ద్వారా మహిమ ఘనత ప్రభావాలను పొందుకోమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. వారిని సాక్షులుగా నిలువబెట్టుకోమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. అయ్యా మీరే మాసమంతయు బిడ్డలను మీరే కాచి కాపాడి సంరక్షించమని, అయ్యా ఇబ్బందుల నుండి విడుదల చేసి నాయన విశాలమైనటువంటి నాయన జీవితాన్ని, విశాలమైనటువంటి సమృద్ధిని, ఆహారమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును దయచేసి ఆత్మీయతలో అన్నిటికంటే ఎక్కువగా నాయన బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరచమని, ఈ దినకాలపు దీవెనలతో, అయ్యా ఈ వాగ్దానపు దీవెనలతో మీరే ప్రతి బిడ్డను నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆశీర్వదించి దీవించి బలపరచుదురుగాక. ఆమేన్.